ప్రకాశం జిల్లా దోర్నాలకుంట రహదారిని రెండు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు 244.83 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి దోర్నాల మండల బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం దోర్నాలలో మండల పార్టీ కన్వీనర్ సురవరం గండి వీరారెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం దోర్నాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి దోర్నాల కుంట రహదారి విస్తరణకు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల పార్టీ అధ్యక్షులు అల్లురెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ కాసిం పీరా, ఎస్టీ మోర్చా మండల పార్టీ అధ్యక్షులు హతీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారికి ఈ దోర్నాల మండల ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున దోర్నాల టు కుంట జంక్షన్ వరకు 244.83 కోట్ల రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైన సందర్భంగా వారికి మా యొక్క మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వము శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు ప్రసిద్ధిగాంచిన శ్రీ దేవరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రానికి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఎంతోమంది ప్రమాదాలకు గురై దెబ్బతింటున్నారని, వాహనాలు బైకులు కానీ కార్లు కానీ ఇటువంటి రవాణాలో ఈ రోడ్లో ఇబ్బందిగా ఉన్నదని కేంద్రం గుర్తించి ఈ క్షేత్రాన్ని వెళ్ళే ప్రయాణికులు సురక్షితంగా ఆ శైవక్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీశైల మల్లికార్జున వివరంబలను దర్శించుకొని రావాల్సిందిగా కోరుకుంటూ, మాకు కేంద్ర ప్రభుత్వము మా మంత్రివర్యులు దాదాపు 244.83 కోట్ల శాంక్షన్ చేసినందుకు మీ మండల ప్రజల తరఫున మరియు భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.